నమస్తే నేను మీ అఖిలేశ్వశ్ రెడ్డి మీరు చూస్తుంది టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ ప్రతిక వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రాంలో గుజరాత్ సాక్షిగా కొంతమంది ఏ విధంగా కుట్రలు చేస్తున్నారు ఢిల్లీ వేదికగా ఇంకొంతమంది ఏ విధంగా కుట్రలు చేస్తుర్రు ఆ కుట్రలు చేస్తున్న వాళ్లకు ఇక్కడ కొంతమంది అమ్ముడు తెలంగాణ మీద ప్రేమ లేని వాళ్ళు అడ ఆ దొంగలకు అడుగులకు ఏ విధంగా మడుగులు చెప్పే ప్రయత్నం చేస్తా కొన్ని పేపర్లు తెలంగాణ ప్రభుత్వం మీద ఏ విధంగా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఇకపోతే మెయిన్ పేపర్కి వస్తే వెలుగు మెయిన్ పేపర్కి వస్తే కాళేశ్వరం గుదిబండను ఎట్లా మోస్తారు నెలకు ఇరవై ఒక్క వంద కోట్లు ఎట్లా కడతారు రాష్ట్ర సర్కారును ప్రశ్నించిన కాగని చెప్పేసి పెండింగ్ పనులు ఎట్లా పూర్తి చేస్తారు సమాధానాలు చెప్పేందుకు మల్ల గుల్లాలు పడుతున్న ఆర్థిక శాఖ అని చెప్పారు మల్ల గుల్లాలు కాదు ఎండికలు వీక్కుంటాను రాయాలి ఆ పిక్ వచ్చిన ఇంటికల్లి ఆ బొత్స్ను వివేక్ ఇంటి ముందర పడేయాలి సిగ్గొస్తుందేమో తెలంగాణ పేరు మీద వివేక్ వల్ల అయ్యన వెంకటస్వామిని యోధుని చేస్తే ఆ యోధుని కడుపులో ఈ వివేక్ ఎట్లా పుట్టిండో తెలుపులేదు అనునిత్యం అనునిత్యం తెలంగాణ ప్రజల్లో విష బీజాలు నాటాలే వాళ్ళ మైండ్లలో తెలంగాణ ప్రభుత్వం మీద విషం జిమ్మాలనే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ రాస్తుండ్రు ఇంత విషం జిమ్మిన వివేక్కు తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమున్నా ఏ మాత్రం ప్రేమున్నా తెలంగాణ కోసం మాట్లాడిన నీతి ఆయోగ్ మాటలు కూడా రాయాలి కదా సెంట్రల్ వాటర్ కమిషన్లో ఉన్న వాళ్ళ మాటలు కూడా రాయాలి కదా అవి రాయరు కేవలం విషం జిమ్మాలే తెలంగాణ ప్రభుత్వం మీద బురద వెళ్ళాలి ఇది వివేక్ విషయం ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే ఒక్క సిద్దిపేట జిల్లాలనే మూడు వందల కోట్ల రూపాయల వరి వండితే రెండు వేల పదమూడు కంటే ముందు ఇలా రెండు వేల ఇరవై మూడులో మూడు వేల కోట్ల రూపాయలకు పైగా వరి వండింది ఇది దాచి పెడతారు నిజంగా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ సమాజం అన్న మాటలు వింటే ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణలో వరెంత పండింది రెండు వేల ఇరవై మూడు తర్వాత వరి ఎందుకు ఇంత గొప్పగా పండుతుందో ఒకసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా గొప్పగా కీర్తించినటువంటి మనమే ఇలా ఆంధ్రప్రదేశ్లో పండుతున్న ఎంతో తెలుసా కేవలం పదహారు లక్షల ఎకరాలు మాత్రమే కానీ తెలంగాణలో బీడు భూములన్న తెలంగాణలో ఈరోజు రెండు వేల ఇరవై మూడు నాటికి యాభై ఏడు లక్షల ఎకరాల్లో వరి పండుతుంది అంత ఆషామాషిగా జరిగిందా రైతుకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి రైతుకు రైతు బంధు ఇచ్చి రైతుకి ఏదైనా జరిగితే రైతు బీమా ఇచ్చి పండిన వడ్లని వాళ్ళ ఊళ్ళనే కొంటామని చెప్పేసి వడ్ కాంటలు పెట్టి కొంటే ఇలా వరి పండింది ఇది కదా వాస్తవం ఇది కదా చెప్పాల్సింది ఇవన్నీ దాచిపెట్టి కాగేదో చెప్పిందని చెప్పేసి సిల్లి కథలు చెప్పి తెలంగాణ ప్రజల మీద విషం జింపే ప్రయత్నం చేస్తుండు ఓటు బీఆర్ఎస్ కా బీజేపీ కా కేసీఆర్ బిడ్డ బాగు కోసమే అయితే బీఆర్ఎస్కి మీ బిడ్డల సంక్షేమం కోసం అయితే బీజేపీకి ఓటేయండి అవినీతి లక్షల కోట్ల కుంభకోణాలకే ప్రతిపక్షాలు గ్యారంటీ పాట్నా వేటీలో చేతులు కలిపిన వారంతా అవినీతి పర్లే వారందరి కుంభకోణాల విలువ ఇరవై లక్షల కోట్లని చెప్పేసి భారత ప్రధాని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ప్రధాని అంటే పనిచేయాలి చేయకుండా నిత్యం రాజకీయాలు అతని మిత్రుడు ఆత్మ అయినా అదాని లాభాల కోసం పనిచేసే ఎవడైనా ఉన్నాడు అంటే ఈ దేశంలో ఒక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఇది నేను చెప్తలేను దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తెలివి ఉన్న దేశం మీద ఉన్న ప్రతి పౌరుడు అంటున్న మాట నా మాటగా చెప్తున్నాం ఇది వాస్తవం నిజంగా ఇంతమంది అవినీతి పనులైతే ఇంతమంది అవినీతి పనులైతే తొమ్మిదేళ్ళుగా నువ్వు పీకింది ఏందని అడుగుతున్నావు నువ్వు కాక ముందు స్విచ్ బ్యాంక్లో ఉన్నటువంటి అవినీతి నల్లదానాన్ని తీసుకొచ్చి పదిహేను లక్షలు తెస్తాను ఏడబెట్టినావు ఏమైంది గ పని నేను అడుగుతున్నా గిదానికి సమాధానం ఉండదు ఎవడన్నా గిట్ల ప్రశ్నలు అడిగితే ఏం చేస్తారో తెలుసా మంచిగా నాలుగైదు డ్రెస్సులు వేసుకొని విదేశీ టూర్ల పేరుతోటి విదేశాలకు పారిపోయే మోతవారి యాభై ఆరు ఇంచుల ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ ప్రధాని మన దౌర్భాగ్యం ఈయన కూడా మాట్లాడతాడు ఈయన ఏమంటాడు దేనికోసం ఓటేమంటాడు ఏమంటాడు అవినీతి అని చెప్పేసి ముస్లిమ్స్ అని చెప్పేసి రెండు వర్గాల మీద డ్రామాలు ఆడతాడు కానీ తెలంగాణ అట్లా లేదు చాలా క్లియర్గా ఉంది చేసిన అభివృద్ధి మా ఎజెండా దానిపైనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం ఒక తెలంగాణ అధికారం రావడం కోసం ఏం చేస్తారట మేము చేసిన అభివృద్ధి ఎజెండాని చేసిన పనిచేసిన బిడ్డలు మాట్లాడుతుంటే పని చేయని దొంగ మతం పేరుతోనో అవినీతి పేరుతోనో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు ఇది నిజం తెలంగాణ సమాజానికి అర్థం కావాలి లేకపోతే ఏమవుతుందంటే దొంగలు దొంగలు ఊరు ఉంచుకున్నట్టు అవుతుంది అటు గుజరాత్ వాళ్ళు ఇటు ఢిల్లీ వాళ్ళు గుజరాత్ అంటే బీజేపీ ఢిల్లీ అంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళిద్దరు ఒకటే నా మాట కాదు నిజంగా భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్షం కాంగ్రెసే అయితే కాంగ్రెస్ వాళ్ళ మీద ఎందుకు ఈడీలు జరుగుతలేవు దాడులు జరుగుతలేవు ఎందుకు ఐటీలు దాడులు జరుగుతలేవు సోనియా గాంధీ నేను అనలేను నా ప్రాణం ఉండగా సోనియా గాంధీని కామెంట్ చేయలేను కానీ గాంధీ కుటుంబం మీద ఈడీ చేసినటువంటి వా దాడులు చేసిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనేది సామాన్యులు అడుగుతున్న ప్రశ్న నిన్న ఒక ఛానల్లో ఓ ప్రముఖ ఛానల్లో కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్న దీనికి సమాధానం ఏం చెప్తారు దీనికి సమాధానం ఏం చెప్తారు ఆలోచించాలి దేశం బాగుండాలి అంటే ఖచ్చితంగా పనిచేసే ప్రభుత్వం రావాలి పని లేకుండా మాటలు చెప్పే ప్రభుత్వాలు కాదు అది గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే మళ్ళోసారి మనం ఆంధ్రజ్యోతికి వద్దాం నన్ను చంపేందుకు కుట్ర ఇరవై కోట్ల సుఫార్ ఇచ్చినట్లు చెబుతున్నారు నాది బెదిరింపులకు భయపడే జాతి కాదు పార్టీ మారడం దుస్తులు మార్చినంత ఈజీ కాదు పిలిస్తేనే ఢిల్లీకి వెళ్ళా ఎవరిపైన ఫిర్యాదు చేయలే ఈటెల హత్యకు సీఎం ప్రోత్సాహంతో కౌశిక్ కుట్ర హుజరాబాద్లో కుక్కల్లా అరాచకాలు జమున జమునమ్మ ఈటెల రాజేంద్ర గురించి ప్రపంచం సంగతి పక్క నీకు పక్కా తెలుసు ఈయన ఎంత అదముడు ఈయన కోసం పనిచేసి ఇరవై ఏళ్ళు ఈయన జెండా మోసి ఈయన భుజాల మీద మోసినటువంటి వాళ్ళ భార్యల్ని మీద తప్పుడు రాతలు రాసినటువంటి అదముడమ్మ నీ భర్త మర్చిపోయినవా ఇలా ఇరవై కోట్లే కౌశిక్ దగ్గర ఉంటే మీరు ఆనాడు కౌశిక్ మీద గెలుచులేనా ఆలోచించి ఇంకా సుపారి కిల్లర్ ఉన్నాడు అంటే అది ఈటల రాజేంద్ర అనే ఈయనకు ఉన్నారు ఎంత మందిని చంపిండో మీకు తెలియంది కాదు మీకు ఎత్తడో ఎప్పుడో నాకు తెలియదు కానీ మీకు తెలియదు అయితే కాదు ఎంతోమంది పుస్తలతాడు చెప్పినటువంటి అదముడు ఈటల రాజేంద్ర ఇది తెలంగాణ ప్రజలు తెలియకపోవచ్చమ్మా కానీ హుజరాబాద్ ప్రజలందరికీ తెలుసు ఇంకా ఏమంటుండో నిన్ను చంపేందుకు కుట్రా అని నీ భర్తను ఎవరు చంపడమ్మా నీ భర్తనే ఈయన కోసం ఈయన గెలుపు కోసం ఓట్లేసిన వాళ్ళని పట్టుకొని హంతకులు అని చెప్పిండు నేను ఈ మాట అంటలేను మొన్న ఎలక్షన్లో మీ ఆయన ఏమన్నాడో గుర్తు తెచ్చుకోమ్మా చంపుకుంటారో సాధుకుంటారు ఓట్లేయకపోతే మీకు ఓట్లేయకపోతే మీరు ప్రజలలో పలసనైతే మీరు సంపుకుంటారో సాదుకుంటారో అంటే మీకు వేసే ఓటర్లను హంతకులుగా అంటారమ్మా మీకు ఆ స్టైల్ ఉంది మీకు ఆ తీరు ఉంది ఇది మీ దౌర్భాగ్యము ఇంకేమంటారు ఇంక పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు తల్లి జమునమ్మ బయట ప్రపంచాన్ని తెలవకపోవచ్చు కానీ నువ్వు కొత్తగా సంసారం మీ రాజేంద్రతోటి సంసారం స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఆస్తి ఎంత ఉందని నీకు తెలియదా ఒకసారి ఆలోచించుకో ఇలా వేల కోట్లు ఎక్క నుంచి వచ్చినావు ఎట్లా ఈయన ఉద్యమానికి ఏం చేసిండో ఉద్యమం పేరు మీద ఎంతో దోసుకున్నాడో మీకు తెలియదా ఒకసారి ఆలోచించండి తల్లి ఇంకేమంటాడు నాది బెదిరింపులకు భయపడే జాతి కాదు నిజంగా నీది బెదిరింపులకు భయపడే జాతి కాదు నేను ముమ్మాటికి ముదిరాజులు యోధులనే చెప్తా కానీ ఆ యోధులను అడ్డం పెట్టుకునే అదముని నువ్వు అని వాస్తవం చెప్తున్నా నువ్వు అదముని నీకు జా ముదిరాజులని అడ్డం లేకపోతే అడ్డం పెట్టుకోకపోతే నీకు బతుకులేదు రాజేంద్ర అన్న ఇది నిజం ఇకపోతే ఏమంటాడు పార్టీ మారడం దుస్తులు మార్చుకున్నంత ఈజీ కాదు ఎస్ నువ్వు పార్టీ మారవు కానీ వేడవాడు మెడలు బట్టి బయట నువ్వు కేదాకా వెయిట్ చేస్తావు ఆ పార్టీలో ఉండి పార్టీ మీద ఎన్ని రకాల కుట్రలు చేయ అన్ని కు రకాల కుట్రలు చేస్తావు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉన్న పార్టీ అంత గొప్ప పార్టీలో నువ్వు జాయిన్ అయ్యి గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ చేసినావు నిజంగా నువ్వు రాకముందు ఇంత ఇంత గలీజ్ గ్రూప్ రాజకీయాలు రాలే నువ్వు బీజేపీలో జాయిన్ కానక ముందు తెలంగాణలో బీజేపీ లేస్తుంది అని ఆలోచిస్తున్న తరుణంలో నువ్వు బీజేపీలో జాయిన్ అయినావు బీజేపీ పంచన ఏరి బీజేపీలో కుట్రలు చేసినావు గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ చేసినావు నిన్ను చరికల కమిటీలో చేస్తే నువ్వు ఎవరిని జాయిన్ చేయాలి ఒక దొంగను తీసుకొచ్చి ఒక ఇద్దరు దొంగని తీసుకొచ్చి పెట్టినావు ఒక ఆమెనేమో ఈ ఆమె గురించి మాట్లాడితే నాకే ఇబ్ ఇబ్బంది ఆ రసిక సికామని గురించి నిన్న పేపర్లు వచ్చి ఈ ఆమెను తీసుకొచ్చినావు ఆమెను తీసుకొచ్చినాక ఇంకా వాన్ని తీసుకొచ్చినావు ఈయనే పొంగులేటి సీన్ తీసుకొస్తే ఖమ్మంలో ఏమైనా పని చేసినాము నాలుగు రాష్ట్రాలకు ఉపయోగపడటం తీసుకొచ్చినాము నాలుగు రాష్ట్రాలని ముంచిన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక నిరుద్యోగులను ఆడోళ్లను ముంచినటువంటి దొంగను తీసుకొచ్చినావు రోజు జైల్లో ఉంటుండు రోజొక స్టేట్మెంట్ వస్తుంది బీజేపీ నేత అని గా దొంగను పట్టుకొచ్చినావు ఢిల్లీ సాక్షిగా అంటే నువ్వు చేరికల కమిటీ అప్ప చెప్తే నువ్వు ఎవరిని జాయిన్ చేసింది లేదు ఓ దొంగను తీసుకొచ్చినావు చేసినావు ఆ దొంగ వల్ల పార్టీ తలదించుకునే పరిస్థితి వచ్చింది సిద్దిపేట మంచి ఉంది